ఇవ్వండి మిగతా ఏమన్నా దాతుండడం నాకు ఎక్కడిస్తుంది అది కూడా మధ్య ఇవ్వండి మీ మధ్య దగ్గర పంపు చేసుకోవాల్సిన క్రమం లేదు ఒకటి చెప్పండి మీద ఉన్నది సెకండ్ ఏంటండి ఇప్పుడు చెప్పండి వచ్చిన తర్వాత అక్కడ నుంచి అది సపరేట్ లైన్ లా తీసుకొచ్చి మళ్ళీ మీ ట్యాంకులు ఎక్కడెక్కడైతే ఈ లోకల్ ట్యాంక్స్ ఎక్కడ అక్కడ కనెక్షన్ ఇస్తారు కానీ దాని పని ఆస్పెక్ట్ ఓకే ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఎక్కడైతే అన్కవర్డ్ ఏరియాస్ ఉన్నాయో మొత్తమే వెరిఫైడ్ ఏరియాస్ ఎక్కడైతే అసలే లైన్ లేకుండా అన్కవర్డ్ ఉంటాయి వాటి కోసం ఇంత బడ్జెట్లో వచ్చాయి నెంబర్ టూ నెంబర్ త్రీ ఇంకేమైనా అలా సేవింగ్స్ కనుక ఉంటే అలా సేవింగ్స్ ఉంటే లేదా ఇక అప్పటికే ఐడెంటిఫై చేయబడినటువంటి వాటర్ల లైన్ వేసి ఉంటే లైన్ వేసి ఉంటే అది కూడా మిగుతుంది కాబట్టి అట్లాంటి ఏమైనా స్కోప్ ఉందా అని నేను సపోజ్ ఈ లేదనుకుందాం లేదనుకుంటే ఇప్పుడు డిప్రిపేర్ గా ఏమైనా మెమరీస్ వస్తున్నాయని కానీ ఇప్పటికిప్పుడు ఈ ఎండాకాలంలో బయటపడడానికి ఉన్నటువంటి మార్గాలతో మేము చర్చించాలి ఇంతకుముందు ఏమో లాంగ్ రన్ కోసం మన పర్మనెంట్ గా ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చేది 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం అయితే లింక్ అయ్యిందో డ్రైనేజ్ వాటితో మొత్తం రిమూవ్ చేయడం ఇదంతా పర్మనెంట్ ఆస్పెక్ట్ కోసం కానీ టెంపరీ అయినటువంటి ఇప్పటికిప్పుడు మీకు ఈ సమ్మర్ను బయటపడడానికి కొంత కంటింజెంట్ ప్రోగ్రామ్ అయితే మేము చెప్పు మొదటిదారి క్లారిఫికేషన్ ఇవ్వండి రెండోదారి క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ అరకొండ లైన్ ఉండదు మీరు 135 లీటర్స్ 150 లీటర్స్ అనేది ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ ప్రకారంగా మనం మార్చుకోవాల్సి అక్కడ ఉంది అది పని లేదు అది ఇప్పుడు కాదు మన ఎక్కడ ఒక సంవత్సర కాలం పడతాయి అక్కడ అది చేసుకున్నాం బేసిక్ ఎన్ని అంశాల మీద మీరు ఎంత అవసరం అయితే చెప్పండి సెకండ్ దానికి కరీంనగర్ అంటే ఒక సూపర్ జిల్లాగా పేరు గుర్తుపెట్టండి గ్లామర్ ఇమేజ్ ఏంటంటే కరీంనగర్ అనేది చాలా సూపర్ కరీంనగర్ అనేది ఒక లౌక్యం కరీంనగర్ కమిట్మెంట్ కరీంనగర్ అనేది కష్టపడుతున్న జిల్లాలో పేరు లేదు దాన్ని దాన్ని పోగొట్టకండి అధికారులు తప్ప మన తప్ప పక్కకు పెట్టండి అల్టిమేట్గా పని చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ ఈ ఇలా పెద్దగా పని చేయడం ఏమిటో చెప్పండి పని చేసుకోవడం ఇంపార్టెంట్ మీకు ఇంత ముందు ఇప్పుడు పట్టించుకోవడం ఇటు ఉండేనా గతంలో సీరియస్గా పట్టించుకొని ఉండి ఉంటే ఇలాగైనా మొత్తం తెలంగాణలో నీళ్ల సమస్య లేకుండా ఉండాల్సిన పట్నం కరీంనగర్ పట్నం మీరు తాగినాకనే వరంగల్ తాగాలి మీరు తాగినాకనే ఉజామాబాద్ తాగాలి కానీ లేదు మీరు తాగినాకనే సిద్ధిపేట తాగాలి కానీ లేదు పరిస్థితి అయిపోయింది అయిపోయింది ఇప్పటికైనా మంచి ఉపాయం తోటి మంచి లోక్యంగా పనిచేయించుకుని ఈ దీనికి బయటపడి ప్రజలకు చాలా గొప్ప మార్పు చేయించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇప్పుడు ఎంచుకునే ప్రయత్నం చేయకండి ఆ మైండ్ లో ఒక్కొక్కటి ఇవాళ స్మార్ట్ సిటీ వైపు అడుగులు వేస్తున్నాం సార్ మనం అభివృద్ధి చేసినాం కాకపోతే వాటర్ సప్లై